Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది. మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దాని మేరకే అందరూ కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి ఇప్పుడు నేను కాంట్రవర్సీలకు పోను, సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నాను, ఇవడే ప్రతిపక్షం, అది ఇదో అర్థం ఉండి మాట్లాడుతున్నామో నాకు అవే, నాకు అర్థం కాదు తమాష. నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారే మంత్రులు ఉండాలా, అది పరువు తీసుకుని ఎందుకు నాకు అర్థం కాదు. పనికి మాలే అని మాట్లాడే వాళ్ళు నాదాని దుష్మన్లా, నేను పదే పదే చెప్తున్నా కదా, వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టినాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం. అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలు కదా, మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసిన పంపించినాం కదా, వీఆర్ ఫైటింగ్ కదా. దాని మీద మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా? మంచిది అక్కడ తేలుద్దాం కదా. ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం, ఆర్డర్ ఇచ్చిండ్రు, అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు, పోయినాం. అప్పుడు ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా హాజరైనా మాట్లాడినాం. మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు, మీది మీరు కట్టుకుని మాది మేము కట్టుకుంటామని. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి కట్టుకుంటున్నాం. ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా. అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమించలే, అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. హా, నేను ధైర్యం ఉన్న మనిషిని, నేను పిచ్చి పిచ్చిగా అల్లా టప్పగా మాట్లాడేవాని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఏడల కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ పోవాలన్నది ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగాడు కూడా అన్నాడు నువ్వు రాయలసీమకు నిలువు అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దండి రాయలసీమకు నీళ్లు? గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప. ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా, తీసుకుపోయిన చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కరగా లొల్లాయి లొల్లి పిచ్చి లొల్లి మేము పెట్టాం, మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు. కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ ఈ ఈవీల గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికే మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? మేము, నేను మీకు యాద ఉంటుంది మీరే రాసిన పేపర్లలో, ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను, ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీ మీద సవాల్, ఏం సాధించండ్రు? 1 TMC సాధించండ్రా కృష్ణాల? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మీద సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు పోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం సామరస్యపూర్వకంగా, మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర, పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజప్తా 100 TMCలు నీళ్ళు తీసుకుంటున్నాం, ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు, బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం, ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు, మేము వేరే అంటే అది తేడా వస్తుంది. నేను ఏమంటున్నా అంటే,
వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అభ్యక్షం లేదని చెప్పింది. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పింది. అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం, అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక్క క్షణం కూడా దానికి క్షమించాం, క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. రెండు రాష్ట్రాలలో ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, భేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీలతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పిన మేము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, మాకు రెండు నాలుకలు లేవు. ఎందండి అది ఎట్ట నమ్ముతారండి, కష్టమవుతుంది కదా. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము, మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా, తర్వాత సంగతి కదా. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు అన్న, మెహర్బానీ ఏముంది ఆయనకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నాయా బాబు, నేను ఏమంటున్నా అంటే వాటి అది ఎంత వస్తుంది మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ, షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరు రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేసినారు. చాలా పనులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల రూపంలో తీసుకొని రాష్ట్రాలను ముంచుతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది రాయి, ఇది నిజమా కాదా చెప్పాలి దమ్ముంటే. నేను ఏమంటున్నా అంటే మాట్లాడదాం, నాకు అల్లంనారాయణ గారు కూడా మాట్లాడినరు, దాని పాసిబిలిటీ ఏంది, ఎంతవరకు పోగలుగుతాం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అయితే అంతా ఓపెన్ అయిపోతుంది బ్రహ్మాండంగా, ముందుకు పోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా నీకు ఓపెన్గా చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. ఒక్కరు ఒక్కలే బాబు నీ వెనక మాట్లాడుతున్నా. చాలా సంతోషం కదా మేము వద్దంటున్నామా గోదావరి మీద. నాకు ఇంకో కమిటీ వేసిన ఈ మధ్యనే ఎక్స్పర్ట్స్ కమిటీ, గోదావరిలో మా వాటా పోను, మాకు 650 TMCL సర్ప్లస్ వాటా కావాలని అడుగుతున్నాం కేంద్రాన్ని. ఎస్ ప్లీజ్ రాయాలి మీరు, ఎందుకోసం మాట్లాడితే కావేరి గోదావరి కావేరి అని మాట్లాడుతున్నారు. ఇక మన అవసరాలు తీరితే కదా పూర్తి స్థాయిలో. ఇలా మాకు తాగునీటికైనా సాగునీటికైనా పరిశ్రమల నీళ్ళకైనా మరోదానికైనా గోదావరి తప్ప ఇంకో దిక్కు లేదు. కాబట్టి మేము గోదావరి బేసిన్లో ఉన్నాం. దాదాపు 500 కిలోమీటర్ల పైచలు గోదావరి తెలంగాణలో ప్రవహిస్తుంది. మా బేసిన్ క్యాచ్మెంట్ అంతా దానిలో ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది. మాకు మా వాటా 950 TMCL కాకుండా మరొక 650 TMCL సర్ప్లస్ నీళ్లు మాకు కేటాయించమని మేము కోరుతున్నాం. ఎప్పుడో కోరినాం, మళ్ళీ ఇప్పుడు కమిటీ చేసి మళ్ళీ అడుగుతున్నాం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్ యాజ్ ఎ తెలంగాణ స్టేట్. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నామే బాబు, ఇప్పుడెందుకు కలిసి మాకు ఏం వివాదాలు లేవు, మాకు ఏం వివాదాలు లేవండి.
అన్యోన్యంగా కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. కొంతమంది కన్ను మండుతున్నాయా? నేను ఏమంటున్నా అంటే మేము ఊకున్నామా వాళ్ళు తీసుకుంటే? నిదారుణ ఉండమని చెప్తున్నాము, ఉంటే మంచి మాట, లేదు కొట్లాట అంటే కొట్లాట, దానికి ఏముంది?